హాయ్ అండి వెల్కమ్ టు కుకీస్ కిచెన్ పెసరట్టు టిఫిన్స్ అన్నట్లోనే చాలా స్పెషల్ అండి సాధారణంగా చాలామంది హోటల్స్కి వెళ్తే పెసరట్టు ఆర్డర్ ఇస్తారు ఎందుకంటే రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ కాకుండా పెసరట్టు కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీ అని కానీ హోటల్ స్టైల్లో కరకరలాడుతూ రావాలి అని అంటే చాలామంది బియ్యం వేస్తారు కానీ నేను అస్సలు బియ్యం వేయనండి సో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఒక గిన్నె తీసుకొని ముందుగా పెసలు తీసుకోవాలండి నేను ఒక గ్లాసుడు పెసలు తీసుకున్నాను ఒక ఒక బాటిల్ నీళ్ళు వేసుకుని రాత్రి అంతా నానబెట్టుకున్నానండి పొద్దున లేసరికి చూసారా చక్కగా ఉబ్బేయి ఇప్పుడు బాగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పెసలు వేసుకోవాలి దఫ దఫాలుగా నాకైతే రెండు ఆయిల్కి వచ్చింది నేను వేసుకున్న మొక్కలు ఏంటో చూసారా రెండు పచ్చిమిరపకాయలు చిటికేడు జీలకర్ర అలాగే రెండు మూడు అల్లం మొక్కలు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని చక్కగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా స్మూత్గా మనమైతే మిక్సీ పట్టుకోవాలండి చాలామంది ఒకేసారి నీళ్ళు వేసేసుకొని పట్టించుకుంటారు అలా మీరు మిక్సీ వేసుకుంటే నీరు నీరు జారు జారు అయిపోయి ఎందుకు పనికిరాదు పిండి తర్వాత సో అలా కాకుండా స్లో స్లోగా వేసుకోండి నేను ఒకసారి మిక్సీ మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నా కొంచెం జారుగా కావాలి అని సో మనకి పెసరట్టుకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెసరట్టులోకి అద్భుతమైన చట్నీ కొబ్బరి చట్నీ అండి సో ముందుగా కళాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర అలాగే మిరపకాయలు అలాగే మనం వేరుశెన్న పలుకులు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పన్నెండు వేసుకున్నానండి ఆ ఘాటు ఉంటేనే అదిరిపోతుంది తర్వాత వెల్లుల్లిపాయలు అండి నేను ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లిపాయలే కొబ్బరి చట్నీకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది నేను ఇక్కడ పల్లీలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి వేరుశెన్న పలుకులు సో మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు అందులో వేసుకోవాలి సే సపోజ్ నేను ఒక్క ఫుల్ కప్పు పల్లీలు తీసుకుంటే అందులో పావు కప్పే కొబ్బరి అంటే చాలా తక్కువ తీసుకున్నానండి నేను కొబ్బరి ఎక్కువ కావాల్సిన వాళ్ళు మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టించుకోండి ఇప్పుడు పెసరట్టు వేసుకునే విధానం ముందుగా ప్యాన్ను వేడెక్కిన తర్వాత చుక్క నూనె వేసి ఉల్లిపాయకి పై భాగం ఏదైతే ఉంటుందో దాంతో బాగా క్లీన్ చేసుకుని లేకపోతే టిష్యూ ఉంటే టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి తర్వాత నూనె వేసుకొని బాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత నేను ఒక గరిటెడే వేసుకున్నాను చూడండి వేసుకొని స్లోగా సిమ్లోనే ఉండాలండి మీరు వేడెక్కించిన తర్వాత హైలో పెట్టి తిప్పారనుకోండి పిండంతా గరిటికి అంటుకుపోతుంది అలా కాకుండా సిమ్లో పెట్టి స్లోగా తిప్పినట్టయితే చక్కగా ఇలా పల్చగా పెసరట్టు అయితే వస్తుంది నేను ఇందులోకి ఉల్లిపాయలు వేసుకున్నాను చాలామంది ఉల్లిపాయలతో పాటు జీలకర్ర కూడా వేసుకుంటారు చాలా బాగుంటుందండి అలా ట్రై చేయండి సో ఇప్పుడు అంచుల్లో నూనె వేసుకున్న తర్వాత స్లోగానే లో ఫ్లేమ్లో మీరు దీన్ని కుక్ అవ్వనివ్వాలి బాగా ఉల్లిపాయలు పిండికి అంటుకునేటట్టు ఇలాగా అట్ల కొంచెం ప్రెస్ చేయండి ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక నలభై ఐదు సెకండ్లు ఒక నిమిషానికి మీరు చూసినట్టయితే చక్కగా అంచులు విడిపోయి వెనకతల భాగం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి అంతేనండి మన పెసరట్టు అయితే రెడీ అయిపోయినట్టే కరకరలాడుతూ ఈ పెసరట్ట ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే ఇది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే మనం బియ్యం వేసుకోవాలి ఒక కప్పు పెసలు వేస్తే అరకప్పు బియ్యం వేస్తేనే కానీ మనకి మంచి మంచి టేస్ట్ రాదు పెసరట్టు అని కానీ హోటల్ స్టైల్కి మించి అలాగే ఆ ఆరోగ్యం కూడా అండి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే లేదా వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో బియ్యం అస్సలు లేదండి ఇందులో రైస్ క్వాంటిటీయే లేదు అండ్ గ్రీన్ గ్రామ్ ఈ పెసలు చాలా ఆరోగ్యానికి మంచిది మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది నెక్స్ట్ టైం మీరు బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలనుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో పెసరట్టు ఒకటి మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే మా ఫ్యామిలీకి ఇలాగే చేస్తానండి చాలా ఆరోగ్యంగా అలాగే రుచికరంగా కూడా ఉంటుంది చాలా ఇష్టపడి తింటారు కూడా సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కమెంట్